తెలుగు స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ వీరంగం. డబ్బులు ఇవ్వనందుకు గొర్రెల వ్యాపారిపై దాడి చేసి గాయపరిచాడు. సివ్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు గొర్రెల వ్యాపారిపై దాడి చేశాడు. హోలగుంత మండలం ఎల్లార్తి గ్రామానికి చెందిన నజీరుద్దీన్ 80 గొర్రెలు కొని బొలేరు వాహనంలో ఎల్లార్తికి తరలిస్తుండగా చెక్పోస్టులో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు 1000 ఇవ్వాలని అడిగాడు. దానికి నజీరుద్దీన్ తన వద్ద అంత మొత్తం లేదని, 200 మాత్రమే ఉన్నాయని ఇచ్చేందుకు వెళ్లాడు. తాను అడిగిన మొత్తం ఇవ్వాలని, లేని పక్షంలో తిరిగి వెళ్లిపోవాలని కానిస్టేబుల్ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ లాఠీతో వ్యాపారిని కొట్టాడు. దీంతో ఆయన కాలికి గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. వ్యాపారిని చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడిగితే వాడు మేడం కూడా ఉంది బండితో ఫుల్ తాగినాడు మేడం కూడా చెప్పింది మేము సై చేయవద్దు మేము కేసు పెడతాం. మా అభి కేసు ఏం చేయలేదు.